డాక్టర్ సుధాకర్ 2 నెలలుగా ఇతనే న్యూస్ లో. టీడీపీ నుంచి ఒక పెద్ద మనిషి ఏదో రెచ్చగొడితే బుద్ధి లేకుండా ప్రభుత్వంపై తనకు జీతం ఇస్తున్న ప్రజల ప్రభుత్వంపై ఆరోపణలు చేశాడు. సరే, ఆరోపణ చేసినందుకు డెఫినెట్ గా అతనికి రావాల్సిన శిక్ష ఏంటి? సస్పెన్షన్. సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడా? మళ్ళీ టీడీపీలో మన లోకేష్ బాబు గారు ట్విట్టర్ లో ట్వీటుతానే ఉన్నాడు, దళిత డాక్టర్ పై దారుణము, దళిత డాక్టర్ పై దారుణము అని. మీ రాజకీయాలకు మళ్ళీ ట్విట్టర్ ద్వారా అతన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొచ్చారు. దాన్ని చూసి రెచ్చిపోయిన సుధాకర్ బట్ట తీసేసుకుని గుండు గీసుకుని కారు వేసుకుని హైవే మీదకి వచ్చి నానా హంగామా చేసి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నానాక మాటలు మాట్లాడాడు. సరే, అక్కడితో మతిస్తింతం లేని అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే అతన్ని పిచ్చోడిగా ముద్ర వేశారు అంటే అతని తల్లిని రెచ్చగొట్టి మీడియా ముందుకు వదిలారు. దీనివల్ల మీకు వచ్చిన లాభం ఏంటి? రోజు రోజుకు మీ యొక్క బలం చూసుకొని, మీ యొక్క వెనక గణాన్ని చూసుకొని అతను రెచ్చిపోతూ అతని జీవితాన్ని అతను తగలబెట్టుకుంటూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఏమైంది? అతనికి సపోర్ట్గా ట్విట్టర్లో సిబిఐని దించమంటూ న్యాయ వ్యవస్థకు పిల్స్ వేయటం, న్యాయ వ్యవస్థ సిబిఐ ఎంక్వైరీ వేశారు. రాష్ట్ర చరిత్రలో అతి చిన్న పెట్టి కేసు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయడం అనేది అందరూ విచిత్రంగా చూశారు. సరే, న్యాయ వ్యవస్థకు ఎవరు అతీతులు కారు, సిబిఐ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఏమైంది? అనస్థీషియా ఇచ్చుకునే డాక్టర్ పై మీ నమ్మకంతో అతను చేసుకున్నది ఏంటంటే ఇప్పుడు సిబిఐ 3 కేసులు అతనిపై బనాయించింది. ఇప్పుడు ఆ డాక్టర్ జీవితం ఏంటి, భవిష్యత్ ఏంటి? టీడీపీని నమ్ముకుని ముందుకు వెళితే భవిష్యత్తు అంధకారము, వెనక్కి తిరిగి చూసుకుంటే గొయ్యి, తప్ప ఏది ఉండదు అని చెప్పడానికి ఇతని జీవితం ఒక ఉదంతం. ఇకనైనా మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాధారణమైన మనుషుల్ని తీసుకుని రావటం మానుకుంటే అందరూ ప్రశాంతంగా బ్రతుకుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.